Nalgunda Jilla Nakarekallo, Divangata Nagarjuna Sagar MLA, Nomula Narsimhaiah, Dashadina Karmani Puraskarinchukoni, Kendra Home Shaka Sahaya Mantri Kishan Reddy, Nomula Kutumba Sabhyulanu Paramarsincharu, Nomula Chitrapatanaki Pula Malalu Vesi Shraddhanjali Ghatincharu, Mantri Kishan Reddy Tho Patu, Paluvuru BJP Netalu Kuda, Nomula Narsimhaiahku Shraddhanjali Ghatincharu, Ee Sandarbhanga, Nomula Narsimhaiahtho, Tanakunna Anubandhanni Kishan Reddy Gurtu Chesukunnaru, Partilu Siddhantalu Veraina, Praja Samasyala అసెంబ్లీలో ఇద్దరం కలిసి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. ప్రజల పట్ల కమిట్మెంట్ తో పనిచేసినటువంటి వ్యక్తి నరసింహయ్య గారు. వారు వ్యక్తిగత విషయాలు కానీ రాజకీయ పరమైనటువంటి విషయాలు కానీ మా ఇద్దరివి వేరే వేరే పార్టీలు అయినప్పటికీ సిద్ధాంతాలు వేరైనప్పటికీ కూడా వ్యక్తులుగా కలిసి నాతో మనసులో మాట పంచుకునేటువంటి స్వభావం ఉన్నది. వారు ప్రతి విషయంలో ఎదురుగా ముఖ్యమంత్రి ఉన్నారా, హోమ్ మినిస్టర్ ఉన్నారా, స్పీకర్ ఉన్నారా, ఎవరిని లెక్క చేసేవారు కాదు. ప్రజా సమస్యల మీద ధైర్యంతో కూడినటువంటి స్వభావము నోముల నరసింహయ్య గారికి ఉండే. వారిని కూర్చి చూసి కూడా నేను కొంత ఏ రకంగా ప్రజా సమస్యల మీద మరి మనం కమిట్మెంట్తో ఉండాలనేటువంటి భావన నేను నోముల నరసింహయ్య గారి దగ్గర కూడా నేర్చుకున్నాను. చివరి క్షణాల్లో కూడా నాతో ఫోన్లో మాట్లాడారు. వారు ఈ రకంగా మనకు దూరం అవుతారని మరి ఎవరు ఊహించరు. ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగు ప్రజలు తప్పకుండా, ముఖ్యంగా చేతి వృత్తుల ప్రజలు, పేద ప్రజలు నోముల నరసింహయ్య గారిని ఎప్పుడు మర్చిపోరు. మరి వారు దూరం కావడము నిజంగా దురదృష్టకరము. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, మరి వారి కుటుంబ సభ్యులకు ఈ కష్టకాలంలో సంఘటన నుంచి తట్టుకునేటువంటి శక్తి భగవంతుడు వారికి ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ, అవసరమైతే పార్టీని నిలదీసేవారు, అవసరమైతే వ్యక్తులను నిలదీసేవారు. ఆ రకంగా ధైర్యం కలిగినటువంటి వ్యక్తి నిజంగా వారు స్వర్గస్థులు కావడం చాలా దురదృష్టం.